ప్రగతిస్ మోటో సేవ్ ది ప్లాన్ సేవ్ ది ప్లానెట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ మదర్ ఎర్త్. మేల్ బాడీ వన్ ఎఫెక్ట్ ఇస్ బ్రెస్ట్ డెవలప్మెంట్. బ్రెస్ట్ డెవలప్మెంట్ అమ్మాయిలకు మాత్రమే ఉండాలి. వీఆర్ సీయింగ్ ఇట్ కామన్లీ ఈవెన్ ఇన్ బాయ్స్ హ్యావింగ్ మోర్ ఆర్ లెస్ బ్రెస్ట్ డెవలప్మెంట్. ఇంకో ఎఫెక్ట్ ఏమి, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతూ వస్తుంది. బికాస్ స్పర్మ్స్ ప్రొడక్షన్ కోసం ఏం కరెక్ట్గా ఉండాలి, టెస్టోస్టెరోన్ విచ్ ఇస్ ద మెయిన్ హార్మోన్, దాని లెవెల్ సరిగ్గా ఉండాలి. కానీ దేహంలో ఈ వేరే హార్మోన్లు ఎక్కువగా ఉండేదాని వల్ల టెస్టోస్టెరోన్ గెట్స్ సప్రెస్డ్ అండ్ ద స్పర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్స్ టు రెడ్యూస్. సో బికాస్ ఆఫ్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈ ఆడవాళ్ళలో, ఇట్ కంటిన్యూస్, ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ జస్ట్ ఇన్ మెనార్క్ టైంలో అయ్యేది మాత్రం కాదు, మొత్తం డ్యూరింగ్ ద రీప్రొడక్టివ్ ఫేజ్ వెన్ దెర్ ఇస్ సో మచ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వి కమ్ అక్రాస్ PCOD. సో PCOD అంటే ఏమి, ఇక్కడ ఓవరీస్ పైన బాగా నీళ్లు గుళ్ళలు అవుతుంటాయి. ఏమి నీళ్లు గుళ్ళలు, ప్రతీ నెల డెవలప్ కావాల్సిన ఒక ఎగ్ డెవలప్ అయ్యేదానికి మల్టిపుల్ స్టార్ట్ డెవలపింగ్, కానీ ఏది మెచ్యూర్ అయ్యి రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ చేయలేదు, అన్ని గుళ్ళల్లాగా మొత్తము వాపు వచ్చేస్తుంది, ఓవరీ మొత్తము బాగా వాసిపోయింటుంది, దాన్నే PCOD అని పిలుస్తాం. సో బికాస్ ఆఫ్ దిస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అదర్ సిమ్టమ్స్ లైక్ వెయిట్ గెయిన్ అనేది, లేకుంటే బ్లీడింగ్ అయినప్పుడు ప్రొజెస్టెరాన్ లెవెల్ హై ఉంటే ఏమవుతుంది, ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ చాలా ఎక్కువగా అవుతుంది, ఎప్పుడో 3 నెలలు 4 నెలలకు ఒకసారి పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతుంది, కంటిన్యూస్ బ్లీడింగ్, 21 డేస్ 30 డేస్ ఆగకుండా బ్లీడింగ్ జరుగుతుంది. లేకుండా ఉంటే సరిగ్గా పెరగదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది, కొంచెం స్పాటింగ్ మాత్రం కనిపిస్తుంది, బ్లీడింగ్ అనేది ఉండనే ఉండదు. సో ఎగ్ సరిగ్గా రిలీజ్ కావట్లేదు అంటే ఆటోమేటిక్లీ ఇట్ లీడ్స్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, అదర్ సైడ్ స్పర్మ్ కౌంట్ అనేది లేనేలేదు. ఇప్పుడు ఎలా అయిందంటే నార్మల్సీ ది డెఫినేషన్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ద వే ఐ సెడ్ కాన్స్టిపేషన్ డెఫినేషన్ చేంజ్ చేసేసాం, ఏమని 2-3 రోజులకు ఒకసారి వెళ్తుంటే చాలు, 3 రోజులకు ఒకసారి అయినా వెళ్లకుండా ఉంటే కాన్స్టిపేషన్ వెళ్ళి ఎలా డెఫినేషన్ మార్చారో అలాగే నార్మల్ రేంజ్ స్పర్మ్ కౌంట్ది క్రమేణంగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు 30 మిలియన్ ఉంటే చాలు మీకు నార్మల్ అంటున్నారు, ఎందుకంటే ముందు ఉండేది 100 మిలియన్ నార్మల్, ఎవరికి ఆ రేంజ్ దొరకటమే లేదు. సో దే హ్యావ్ హ్యాడ్ టు బ్రింగ్ డౌన్ ద నార్మల్ లెవెల్ ఇట్ సెల్ఫ్, అండ్ దానికి మందులు అయితే ఏం లేవు అలోపతిలో. సో 100 అని చెప్తే అందరికీ 30, 40, 50 వస్తుంటే మందులు ఏమంటారు, మందులు లేవు, ఏం చేసేది, నార్మల్నే తగ్గించేసి. సో బికాస్ ఆఫ్ దట్ యాజ్ వీ ఆల్రెడీ స్పోక్ అబౌట్ రోడ్కి ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ వస్తుంది. ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే ఒకసారి మినిమం 2 లాక్స్ 3 లాక్స్ ఖచ్చితంగా ఈఎన్ఏ ఇవ్వాలి. అదంతా మళ్ళీ అగైన్ అదర్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఏదో అసహజంగా ఏదో ట్రై చేసుకుంటారు, సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ. ఐవీఎఫ్ ఐఎఫ్ అన్ని చేసినా పిల్లలు ఆరోగ్యంగా పుట్టేది చాలా కష్టంగా అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ మేజర్ ప్రాబ్లం, ఇప్పుడు ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ అనేది రోగం కాదు కదా, ఇట్ ఈస్ అ నార్మల్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెన్స్ ఇన్ అ ఉమెన్స్ లైఫ్. కానీ ఇప్పుడు దాన్ని కూడా రోగంలాగా ట్రీట్ చేసేదానికి స్టార్ట్ చేశాను. ప్రెగ్నెంట్ అయ్యారా టాబ్లెట్స్ కంపల్సరీ, ఐరన్ టాబ్లెట్ తీసుకునే తీసుకోవాలి, కాల్షియం తీసుకునే తీసుకోవాలి, ఫోలిక్ యాసిడ్ తీసుకోండి 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 అని రాస్తూనే ఉంటారు. అండ్ ఆల్ ద ప్రగతిస్ మోటో సేవ్ ది ప్లాన్ సేవ్ ది ప్లానెట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ మదర్ ఎర్త్.